ఈవినింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కామన్ మ్యాన్ ఎపిసోడ్ నెంబర్ 2. పోయినసారి మనం శ్రీనివాస్ గారితో ఈ తల్లిదండ్రి యొక్క బాధ్యతల గురించి, అలాగే పిల్లలు ఏ రకంగా ఉండాలి, పిల్లలు చెడిదారిలో వెళ్ళకుండా ఏ రకంగా ఉండాలని చెప్పి మనం తెలుసుకున్నామండి. అలాగే తల్లిని బాధ పెట్టకూడదు అనే ఎపిసోడ్ మనం చూసాం. సో అటువంటి ఎపిసోడ్ తరువాయి భాగం ఏంటంటే, ఈరోజు మనతో పాటు కాలేజ్ స్టూడెంట్ సురేష్ ఉన్నారు. సో సురేష్ నడిగి మనం మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. ఎందుకంటే సురేష్ వాళ్ళ మదర్ చాలా కష్టపడి చదివిపించి తనని ఈరోజు ఈ పొజిషన్ తీసుకొచ్చారు. సో ఇటువంటి వాళ్ళు చాలా ఆదర్శమని చెప్పాలి. సో వారి మదర్ గురించి ఎటువంటి విశేషాలు చెప్తారో సురేష్ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సురేష్, హౌ యూ? హాయ్ సార్, ఫైన్. సురేష్ చెప్పండి, మిమ్మల్ని మదర్ చాలా కష్టపడి ఈరోజు చదివిపించి మిమ్మల్ని ఈ పొజిషన్కి తీసుకొచ్చారు. ఈరోజు మీరు చదువుకున్న తర్వాత ఒక గ్రాఫిక్ డిజైనర్గా మీరు ఈరోజు ఉన్నారంటే అదంతా 100% మీ మదర్ చదివే అని చెప్పాలి. సో మీ మదర్ పైన మీ ఒపీనియన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మదర్ గురించి చెప్పేటప్పుడు అందరు అమ్మలకి నమస్కారం అండి. అంటే ఇప్పుడు అమ్మ అనేది, అంటే అమ్మ అనేది ఒక అద్భుతం, సృష్టిలో ఒక అద్భుతం అమ్మ అనేది. అది అందరికీ తెలుసు, మనకే కాదు అందరికీ తెలుసు. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ అమ్మ, మన ఎన్నైనా తప్పులు చేయండి, ఎన్ని తప్పులు చేసినా వెనకేసుకొచ్చేది ఎవరో అంటే అది అమ్మ అండి. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి చాలా తప్పులు చేస్తాం. తప్పులు అనేది ఎవరైనా చేస్తారు, అది సహజం. నేను కూడా చేశాను చాలా తప్పులు. ఇప్పుడు తప్పులు ఎన్ని తప్పులైనా చేయండి, ఎన్ని తప్పులైనా చేయండి, వెనకేసుకొచ్చేది అమ్మ. ఫస్ట్ నేను 10th, అంటే ఇప్పుడు మామూలుగా 10th నుంచి అయితే నాకు బాగా ఐడియా ఉంది. 10th నేను చదువుతున్నా, బాగానే చదువుతున్నా, పర్లేదు అనుకొని చదువుతుంటే 10th ఒక సబ్జెక్టు ఫెయిల్ అయిపోవడం జరిగింది. జరిగాక అందరూ అనేవారు, ఎందుకు ఇంకా వేస్ట్, నువ్వు ఇంకేం చదువుతావు, చదవలేవు. అందరూ పక్కన ఇంటి పక్కన వాళ్ళని కానీ ఎవరైనా సరే అంటారు, ఎందుకు ఫెయిల్ అయితే ఒక విధంగా చూస్తారు, అదే పాస్ అయితే నువ్వు పాస్ అవుతావురా, నాకు తెలుసు, నీ సంగతి నాకు తెలుసు. అంటే జనాలు మనం చేసేదాన్ని బట్టి మారిపోతూ ఉంటారు. కానీ బట్ అమ్మ అలా కాదు. మనం రైట్ చేయని, రాంగ్ చేయని, దాన్ని సరిదిద్దుకోవాలని చూస్తుంది అమ్మ అనేది. అమ్మ అనేది అదండి. ఇప్పుడు నాకు కూడా నా లైఫ్లో కూడా అదే జరిగింది. నేను 10th అయిపోగానే, ఒక సబ్జెక్ట్ పోగానే మళ్ళీ అమ్మ వెనక నుంచి, నువ్వు బాగా చదువుతావు, నాకు తెలుసు, నువ్వు కష్టపడతావు, కష్టపడి పైకి వస్తావు, నువ్వు ఎలాగైనా 10th పాస్ అయ్యి మంచి నీకు నచ్చింది అంటే ఇప్పుడు నువ్వు ఇది అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, లేదా ఇంజనీర్ అవ్వాలి, ఇలాగ అసలు ఏం లేదు. నీ కెరియర్ ఏంటి, నువ్వేమవుదావు అనుకుంటావు, అంతే ఒకటే. అప్పుడు అనిపించింది నాకు, నాకేంటంటే ఫస్ట్ నుంచి గ్రాఫిక్ అంటే ఇష్టం. సినిమాలు చూసి బాగా అబ్బాయి ఏం జరుగుతుంది ఇదే అంటే, అప్పుడు సార్ వాళ్ళని అడిగేటప్పుడు అనిపించింది ఇది ఎలా సార్ అంటే, గ్రాఫిక్ డిజైనర్ అమ్మ ఇదే అన్నారు. నాకు బట్ ఐడియా లేదు, సరే ఒకసారి ట్రై చేద్దాం ఇదే అనిపించింది. అలాగా నాకు టెన్షన్ వచ్చేస్తుంది, అసలు అమ్మ గురించి మాట్లాడాలి అంటే గుండె అసలు చెప్పలేమేమో, మరి గుండె కొట్టుకుంటుంది, హార్ట్ బీట్ పెరుగుతుంది. ఓకే, అలా జరిగింది. తర్వాత నెక్స్ట్ వెనకేసుకొచ్చేటప్పటికి అలాగా 10th అయిపోగానే నెక్స్ట్ నేను డేజ్ మల్టీమీడియా విజయవాడ వచ్చా. మాది రీసెంట్గా ఏలూరు, మాది నెగిటివ్ ఏలూరు. విజయవాడలో వచ్చి, విజయవాడ దూరం 1 hour జర్నీ, కానీ అక్కడ జాయిన్ చేసి, అంటే మాది కొద్దిగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అక్కడికి వెళ్ళి డేజ్లోకి వెళ్ళి మీకు ఎంత అవుద్ది చదువుకంటే 2 lakh దాకా అవుద్ది అన్నారు. మరి 2 lakh అంటే బాగా ఇబ్బంది అయిపోద్ది ఇదేదని మమ్మీ అంటే నేను చెప్తే మమ్మీ అన్నారు అదేం పర్లేదులే, నేను ఏదో ఒకటి అడ్జస్ట్ చేస్తా, ఎలాగొకలా నువ్వు చదువు నేర్చుకో, నీకు ఇది అవ్వాలని ఉంది కదా అన్నారు. అంటే కానీ నాకు అనిపిస్తుంది ఏంటంటే మళ్ళీ దీంట్లో కూడా ఎటువంటి తేడా రాకున్నా బాగా చదవాలి. మమ్మీ 2 lakh పెడుతుందంటే అసలు అమ్మ అనే ఎంత పెడుతుందంటే మనం ఎంత పెట్టాలి ఒకటి అనిపించింది. సర్లే ఇంకా అని ఒక ఇంకా జాయిన్ అయిపోయాను. జాయిన్ అయిపోయాక మమ్మీ ఎలా తెస్తుందో మాకు తెలీదు, చాలా కష్టం. అలా 2 lakh అనేది చాలా కష్టం. అలాగా ఇన్స్టాల్మెంట్లో కట్టి మంచిగా చదువుకొని ఇప్పుడు మంచిగా ఒక జాబ్లో సెటిల్ అయ్యా డిజైనర్ కింద. అలాగే అంటే ఇంకోటి ఏంటంటే, మీరు అన్నారు కదా ఇంకాక మీ అమ్మగారిని ఎలా చూసుకుందాం అనుకుంటున్నారు, అదే కదా అడిగారు. అంటే ఎలా అంటే నాకు పెద్ద ఆశ ఏం లేదు, మమ్మీకి కూడా ఆశ ఉండదు నాకు తెలిసి. ఏంటంటే ఒక హౌస్ దాంట్లో మేము, మమ్మీ, ఫాదరు, అంటే మా ఫ్యామిలీ మొత్తం అందరూ ఉండి తినడానికి తిండి ఎటువంటి లోటు లేకున్నా పిల్లలకు కానీ మాకు కానీ
ఇటువంటి లేకుండా నోట్ లేకుండా ఉంటే చాలు, అదే నాకు చాలా హ్యాపీ, ఆ మమ్మీకి కూడా అది హ్యాపీ. థ్యాంక్ యూ సురేష్, చాలా చక్కగా చెప్పావు. తల్లి అనేది ఒక అద్భుతం అన్నావు, అదే నీ యొక్క సంస్కారానికి నిదర్శనం. అలాగే మీ మదర్కి ఈ ఎపిసోడ్ వైజ్ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే నీ కెరియర్ కోసం తను ఎన్ని కష్టాలు పడినా సరే నువ్వు సెటిల్ అవ్వాలని చెప్పి, తను ఏదైతే కష్టపడి కూడా నిన్ను సుఖపెట్టాలని చెప్పి చూస్తుంది, నిన్ను మంచి పొజిషన్లో పెట్టాలని చూస్తుంది. సో తల్లులందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. ఎందుకంటే పిల్లలు రేపొద్దున కెరియర్లో సెటిల్ అవుతారంటే వారు ఎన్ని కష్టాలు పడైనా సరే వారు ఏదో రకంగా వారికి ఎంతైనా కష్టపడి వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఏ రోజు సంతోషంగా ఉన్నారు అని అంటే ఓన్లీ ఆ పిల్లల సంతోషం చూసి తప్ప వాళ్ళకి నగలు గట్రా ఏమీ వద్దు. ఎందుకంటే ఆ పిల్లల సంతోషమే వాళ్ళకు ఒక మహర్భాగ్యం. అటువంటి గొప్ప మనసు తల్లిది. సో అటువంటి తల్లికి ఈరోజు సురేష్ వాళ్ళ మదర్కి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ, అలాగే ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారు తల్లి గురించి, మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు ఫైనల్గా మా వ్యూవర్స్ అందరికీ? ఫైనల్గా ఒకటి చెప్దాం అనుకుంటున్నాను, ప్రతి ఒక్కరింట్లో ఏదో ప్రాబ్లం ఉంటుంది. అంటే మదర్ నుంచి అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు నాకు తెలిసి, 90% ఉండదు ప్రాబ్లం అనేది ఉండదు. కాకపోతే బట్ పిల్లలు అపార్థం చేసుకుంటారనమాట మమ్మీ తప్పని, కానీ అసలు ఎటువంటి తప్పు ఉండదండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మీ తప్పు చేసిందంటే ఎవరు నమ్మరది, నమ్మడం కాదు అది జరగని పని, అది జరగని పని. కాకపోతే ఏంటంటే చాలామంది పిల్లలు అపార్థం చేసుకుంటారు. నా నుంచి చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరూ మమ్మీని అర్థం చేసుకోండి, తిట్టినా కొట్టినా ఏం చేసినా సరే అంతా మన మంచిగా. ఇప్పుడు మీరు మిమ్మల్ని చాలామంది ఎన్నో బాధలు పెడతారు, ఎంతో చేస్తారు, కానీ బట్ మమ్మీ దగ్గరికి వచ్చేటప్పటికి మీరు రేజ్ అవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా మమ్మీ తిట్టింది అనగానే మీరు ఎగురుతారు, ఎందుకు బయట వాళ్ళ మీద ఎగరకన్నా ఇంట్లో వాళ్ళ మీద ఎగురుతారు. అంటే మమ్మీ తప్పు ఉండదండి, మందే ఏదైనా సరే మనలోనే ఉంటుంది. మనం జాగ్రత్తగా ఉంటే మమ్మీ కూడా జాగ్రత్తగా మనల్ని చూసుకుంటారు. అది నేను చెప్తుంది ఏంటంటే ఇది. ఓకే సార్, థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్ యూ వెరీ మచ్, చాలా చక్కగా చెప్పావు. సో మీ కోపాలన్నింటినీ తల్లిదండ్రుల మీద, పర్టికులర్గా తల్లి మీద చూపించద్దు. సో భూమాతలాగా మనల్ని అనుక్షణం భరిస్తూ, మనం ఎన్ని తప్పులు చేసినా సహిస్తూ ఉన్న ఆ మాతృమూర్తికి మనం వందనాలు చెబుతూ, థ్యాంక్ యూ ఈ ఎక్స్క్లూసివ్ ఇంటర్వ్యూ సురేష్తో. ఫర్దర్గా మనం మరో స్టూడెంట్తో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ కామన్ మ్యాన్. థ్యాంక్ యూ ఆల్.